हेलो फूड लवर्स, वेलकम बैक टू राज्यलक्ष्मी इंटी वंट। వచ్చేసామండి, వచ్చేసాం కొత్త కొత్త రెసిపీల తోటి, మళ్ళీ కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం। అదేదో కాదు, పేరు చెప్పగానే నవ్వొస్తుంది। అదేంటో తెలుసా? బుట్టలో చాట్। మామూలుగా మనం బయట ఎప్పుడైనా చాట్ కాని పానీపూరి కాని తినేటప్పుడు ఒక కప్లో వేసిస్తారు కదా, మనం తిన్న తర్వాత ఆ కప్ పడేస్తాం। కానీ ఇక్కడ అలా కాదు, మనం ఈ బుట్టతో కూడా లాగిచ్చేయొచ్చు, అంత బాగుంటుంది। మన వ్యూవర్స్ అందరికీ వెరైటీ చూపించాలనే తాపత్రయంతో మేము ఈ రెసిపీని మీ ముందుకు తెచ్చాము। కానీ ఈరోజు ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది। అదేంటంటే, మనం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే కొంచెం నూనె అనేది చిందిపడడం జరుగుతుంది। ఈరోజు మా అమ్మగారికి అదే జరిగిందండి। బుట్టలు చేసే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। మేము చెప్పే ఈ టిప్స్ ట్రిక్స్ తోటి, మాకుండే అనుభవాలతోటి మేము చెప్తున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు బుట్టలో చాట్ తయారీ విధానం మొత్తం మా అమ్మగారు చెప్తారు। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా తీసుకోవాలండి। ఇది మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। ఒక స్పూను వాము వేసుకోవాలి। చాలా బాగుంటుందండి వాము టేస్ట్, ఖచ్చితంగా వేసుకోండి। తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను। ఇది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి। ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి, గట్టిగా రాకుండా। ఇలా మొత్తం కలుపుకొని నెయ్యి అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి। బుట్టలు తయారు చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి। ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి। కొంచెం కొంచెంగా వేసు కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు దానికి రెస్ట్ ఇస్తే మనకి పిండి బాగా నాని బాగా సాఫ్ట్ అవుతుంది, బాగా వస్తుంది। ఇలాగా చేసుకోండి। వెరైటీలు చూపించే ప్రయత్నంలో ఒక చిన్న ప్రమాదం అయితే జరిగిందండి। పిండి కలుపుకున్న తర్వాత చూడండి సాఫ్ట్గా వచ్చింది। ఒక బౌల్ బోర్లించి ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చామంటే పిండి బాగా నాంతుంది। అరగంట తర్వాత చూపిస్తున్నాను। మనం బుట్టలు తయారు చేసుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి। అది మనం ఏదైనా పొరపాటు జరిగిందంటే ఆయిల్ కదా, అది మనం వెరైటీ చూపించడం కోసం నేను ఇది ప్రయత్నించాను। ఇలా స్ప్రెడ్ చేసుకొని మొత్తం పలచగా చేసుకోవాలి। నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుట్టలు ఎట్లా తయారు చేసుకునేదని। ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము। లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది। ఈలోపు మనము ఇలా చపాతీలాగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్న సన్న రిబ్బన్లలాగా కట్ చేసుకోవాలి। స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది, వెరైటీలు చూడండి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెకి ఆయిల్ రాసుకోవాలి। ఆయిల్ రాసిన తర్వాత ఇలా రిబ్బన్లలాగా మనము నేను చూపించే విధంగా వేసుకోండి। ఇలా అన్నీ వేసుకుని మనకి ఎదురు బుట్ట అల్లుతారు కదండి, అది మీకు తెలుసో లేదో, వన్ బై వన్ వేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది। ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి పైకి ఒకటి కిందికి వేసుకొని ఇలాగా అల్లుకుంటూ ఉండాలి। ఎక్స్ట్రా ఉన్నది లాస్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది, ఒకవేళ తగ్గిందంటే దాన్ని జాయింట్ చేసుకోవచ్చు। ఇలా మొత్తం వన్ బై వన్ ఒకటి పైకి ఒకటికి లోపలికి వేసుకుంటూ అల్లుకోవాలి। ఆ జాయింట్ల దగ్గర మాత్రం కొంచెం తేమ చేసుకొని మీరు అంటించుకున్నారంటే విడిపోకుండా ఉంటుందండి। ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయినా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి టేస్టీ రెసిపీ। ఖచ్చితంగా చూడండి, ఒకసారికి రెండుసార్లు చూసి చేసుకోండి। మీకు వెరైటీలు చూపించే ప్రయత్నంలో కొంచెం నాకు చేయి కూడా కాలిందండి, మీకు కూడా అలా జరగకూడదని చెప్తున్నాను। ఈ బుట్టలు వేసుకునేటప్పుడు ఆయిల్లో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే బౌల్ ఉంటుంది కాబట్టి తొందరగా బౌలు విడిపోదు, మనం జాగ్రత్తగా తీసుకోవాలి। నేను చెయ్యి కొంచెం కాలేటప్పటికి నాకు బుట్టలు కూడా కరెక్ట్గా రాలేదు, లేదంటే బాగా చూపిద్దామనే ప్రయత్నంతోనే చేశాను, చాలా ఓపిగ్గా చేయాలి దీన్ని। ఇలా మొత్తం అల్లుకున్న తర్వాత కొంచెం లేట్ అయినా బాగుంటుందండి రెసిపీ అయితే మాత్రం, పిల్లలైతే బాగా నచ్చుతారండి, బయట చాట్లు తింటారు కదా, ఆ చాట్ల కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే చాట్ చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా, పిల్లలకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టచ్చు, ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు మనం ఇంట్లో తయారు చేసుకుంది, మన పిల్లల హెల్తే మనకు ముఖ్యం కదండి।
ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పెట్టండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అల్లుకోవడము, లాస్ట్న ఎడ్జెస్ అంతా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బుట్టలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనకేంటంటే వామ్ వేసాం కాబట్టి, నెయ్యి వేసుకొని తింటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే బాగా, నాకు బాగా నచ్చినాయి. చూడండి, బౌల్కి ఇలా వేసిన తర్వాత బుట్ట మనకి గంపు ఉంటుంది కదా, ఆ గంప స్టైల్లో వస్తుంది. ఇలా వేసుకోండి. దాని నిండా ఒక్కటి ఏమైనా ఇచ్చామంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. రెండు తిన్నారంటే కడుపు నిండిపోతుంది. చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కాల్చుకోవాలి. కొంచెం గిన్నె తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, అది విడిపోయేటప్పుడు, ఎందుకంటే గిన్నెలో ఆయిల్ ఉంటుంది, తొందరగా విడిపోదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. మెల్లమెల్లగా ఇలాగా విడిపోయేటట్టుగా చూసుకోండి. మెల్లగా లాగామంటే బౌల్ ఊడొస్తుంది. ఇది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అల్లుకోవాలి. ఇలాగా అన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా వెరైటీలు చేసి పెట్టారంటే మాత్రం పిల్లలకి బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్ళు కూడా చాట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాట్ అందరికీ నచ్చుతుంది. కానీ ఇలా తయారు చేసుకున్నారంటే మాత్రం బయట చాట్ తినరండి, ఖచ్చితంగా ఇంట్లోనే చేపించుకొని తింటారు. బుట్ట నుండి గిన్నె విడిపోవాలంటే కొంచెం ఆయిల్ చల్లుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెంగా అది విడిపోతుందండి కాలే కొంది. ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చూడండి, ఇన్ని అయినాయి. నేను ఒక కప్పుకి నాకు 5 బుట్టలు తయారైనవి. కొంచెం కష్టమైనా బాగా ఎంజాయ్ చేయగలుగుతారండి. ఇప్పుడు 2 బంగాళదుంపలు తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. మసాలా రెడీ చేసే చూపిస్తున్నాను. బంగాళదుంప ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చాట్ బాగా ఉంటుందండి చాలా. ఇప్పుడు 1/2 స్పూను కారం, చాట్ మసాలా ఖచ్చితంగా ఉండాలండి, స్కిప్ చేయొద్దు. 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను బ్లాక్ సాల్ట్, 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలో కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాము. ఉడికించుకోకపోతే మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా మెత్తగా మొత్తం కలుపుకోవాలి. మెయిన్ ప్రాసెసేనండి ఇది. చూడండి చాలా బాగుంటుంది. బయట 100 ఖర్చు పెట్టి తయారు చేసుకునేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ మసాలా అంతా బంగాళదుంప మసాలా బుట్టల్లో వేస్తున్నాను. ఒక్కొక్క స్పూను వేసుకున్నారంటే బాగుంటుంది, కొంచెం పెద్ద బుట్టలే కాబట్టి. 2 తిన్నారంటే కడుపు నిండిపోద్దండి. కొంచెం ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం చాట్లో ఖచ్చితంగా ఆనియన్స్ ఇవన్నీ వేస్తాం కదా, బంగాళదుంప టమాటాలు, కొంచెం టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. స్పూన్ పెరుగు వేస్తున్నాను. మీకు ఎంత పట్టితే అంత వేసుకోండి, దానికి ఏం లిమిట్ లేదు. అన్నిట్లో పెరుగు వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చట్నీ వేస్తున్నాను. గ్రీన్ చట్నీ తర్వాత కటామీటా చట్నీ అంటారు కదండి, స్వీట్ చట్నీ, అది కూడా ఇంట్లో తయారు చేసుకునివేను అన్నీ. నేను బయట ఏవి తీసుకురాలేదు. మీకు పానీపూరి తయారు చేసేటప్పుడు చూపిస్తాను. కొంచెం కారపూస వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కొంచెం పైన చాట్ మసాలా చల్లుతున్నాను. ఇది టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా. చాట్ మసాలా లేకుండా చాట్ అయితే ఉండదు కదా, అది కొంచెం వేసుకోండి, బాగుంటుంది పైన చల్లితే కూడా. కటామీటా చట్నీ లేకపోతే మీరు నిమ్మకాయ కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. ఇక నుంచి మా అబ్బాయి చెప్తాడు, చూడండి. ఎలా ఉందండి రెసిపీ, పోలా, అదిరిపోలా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఒక్కళ్ళే ట్రై చేస్తే సరిపోయిందా అండి, పక్కింట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. బై ద వే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ మాత్రం కిందిస్తాను, అక్కడి నుంచి మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఇంకా ఏవైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హ్యాష్ట్యాగ్ రాజ్యలక్ష్మి ఇంటి వంట అని మీకు కావలసిన వంటకం పేరు అక్కడ యాడ్ చేశారంటే ఖచ్చితంగా మేము చూసి దాన్ని 1-2 సార్లు ట్రై చేసి మీకు చూపిస్తాము. ఇలాంటి వెరైటీ, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ రాజ్యలక్ష్మి ఇంటి వంట. నేను మీ ప్రదీప్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.